చేస్తారు. అయితే అందులో ఎక్కువ బరువు ఉండటం కోసం వీళ్ళు ఏం చేశారు, ఒక బోట్కి ఇంకొక బోట్కి ఐరన్ లింక్ చేసుకున్నారు, ఐరన్ చైన్స్ కట్టారు. ఎందుకు? ఒకటి పోతున్నా ఇంకోటి ఆపుతుందని. 11.5 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చింది కాబట్టి అది జరిగింది. రోసయ్య హయాంలో 11.10 లక్షల క్యూసెక్కులు వచ్చినాయి. అప్పుడు కూడా 4 పడవలు వచ్చి గుద్దుకున్నాయి అక్కడ. అప్పుడు పాపం రోసయ్య గారికి తెలియలే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేశారు ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి, ఆయన కుట్ర పడినారని చెప్పి కేసు పెట్టాలనిపించాల ఆయనకి. ఆయనకి ఇంత తెలివితే అట్లా లేక ఆయన దిగిపోయాడు అనమాట. అప్పుడు జరిగినాయి, మధ్యలో వరదలు వచ్చినప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇలా కూడా కేసులు పెట్టచ్చు కొత్తగా. ఇలా కూడా విజయవాడకి సంబంధించినటువంటి ముంపుకి సంబంధించి ముందు రోజున సాయంత్రం పూట అనగా నీళ్లు రిలీజ్ చేస్తే, ముందు రోజు సాయంత్రం అనగా అక్కడ గండ్లు పడితే, ఆ విషయం 2వ రోజు పొద్దున ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా సాధారణ ప్రజలకు తెలియక కట్టుబట్టలతో సర్వనాశనం అయిపోయారు. ఆ తర్వాత సహాయక చర్యలు కూడా 2-3 రోజుల పాటు అల్లాడారు. 4వ రోజుకి 5వ రోజుకి సెటరేట్ అయింది. ఈ అసంతృప్తిని చల్లార్చడానికి చంద్రబాబు గారు స్వయంగా కష్టపడ్డారు, సెటరేట్ చేసుకొచ్చారు. కానీ మొదటి 4-5 రోజులు గుర్తుంటుంది కదా సైకలాజికల్గా, అలాగే ఆస్తి పోయింది గుర్తుంటుంది కదా ప్రతి ఒక్కడికి. అది డైవర్ట్ కావాలంటే ఇది ఎత్తుగడ అనమాట. ఇది కుట్ర అనేది ఇంకా నయం. 11.5 లక్షలు క్యూసెక్